చూస్తున్నాం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై లంచ్ బ్రేక్ అనంతరం వాదనలు కొనసాగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. 2 ఏళ్ల తర్వాత రాజకీయ కారణాలతోనే కేసులో ఇరికించారని డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయన్నారు. చంద్రబాబు सीएम హోదాలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కు నిధులు మాత్రమే మంజూరు చేశారని ఆ తర్వాత ఒప్పందం ప్రకారం 40 సెంటర్లు ఏర్పాటయ్యాయన్నారు. 2 లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారని తెలిపారు. అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కామ్ ఎక్కడుందని చంద్రబాబు పాత్ర ఏముందని వాదించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని తెలిపారు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదని ఇప్పటికే కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారని తెలిపారు. ఇక కస్టడీ అవసరం లేదని అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారని దూబే వాదనలు వినిపించారు. ఇక ఈ అంశాలను పరిశీలన చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి టీడీపీ పార్టీ బ్యాంక్ ఖాతాలకు మళ్లిన నిధులకు సంబంధించిన స్టేట్మెంట్లను ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. టీడీపీ పార్టీ బ్యాంక్ ఖాతాలకు 27 కోట్ల రూపాయలు మళ్లించినట్టు ఆధారాలు చూపించారు. ఈమెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలను న్యాయమూర్తి ముందుంచారు. సిఐడి వద్ద ఉన్న ఫైళ్లను న్యాయమూర్తికి పొన్నవోలు చూపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. ప్రియాంక, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ అలాగే కస్టడీ పిటిషన్ సంబంధించి వాదనలు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. వాస్తవానికి నిన్న ఉదయం 11:30కి ప్రారంభమైన వాదనలు ఇప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తా ఉన్నారు. ప్రధానంగా ఆయన ఈ కేసుకు సంబంధించి అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. సీఎం హోదాలో అనేక పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ జరుగుతుంది. ఆ నిర్ణయాలను పాటించాల్సింది, అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులది. లేదా కార్పొరేషన్ అయితే ఎండీ లేదా కమిటీ, ఇట్లా ఆయా కింద ఎవరికైతే బాధ్యతలు అప్పిస్తారో వారికి బాధ్యత ఉంటుంది. కానీ ఇందులో ఈ కేసులో అటువంటి వారిని ఎవరిని కూడా ముద్దారిగా కానీ దోషులుగా నిర్ధారించకుండా కేవలం నేరుగా చంద్రబాబుని 37 గా చూపిస్తూ ఈరోజు అతన్ని కేసు ఇరికించే కుట్ర చేస్తున్నారు కూడా న్యాయమూర్తికి వివరించారు. అంతేకాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా మొత్తం దాదాపు 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందింది అందరికి స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఎన్నో కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన ఇటువంటి ప్రాజెక్టు మీద కేవలం రాజకీయ కుట్రతోనే ఈరోజు అవినీతి మరకలు అంటిస్తున్నారని కూడా అని ప్రస్తావించారు. ఇక సీఎం స్థాయిలో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఈ విధంగా ప్రాసిక్యూట్ చేయడం కూడా కరెక్ట్ కాదని దీనికి సంబంధించి అనేక గతంలో ఈ తరహా సీఎంను టార్గెట్ చేస్తూ లేదా సీఎంను దోషిగా చూపిస్తూ విధానపరమైన నిర్ణయాలపై పెట్టిన కేసులకు సంబంధించి వివిధ కోర్టుల్లో జరిగిన వాదనలు కావచ్చు, తీర్పు కాపీలను కూడా న్యాయమూర్తి సమర్పించడం కూడా జరిగింది. వీటిని కూడా పరిశీలించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే చంద్రబాబు కస్టడీకి సంబంధించి కస్టడీలో మొదటి నుంచి కూడా సిఐడి తరఫున న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే కస్టడీ పిటిషన్లు వేసి కాలయాపన చేసేందుకే ఇదంతా కూడా నడుస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అరెస్ట్ సమయంలో ఆయన విచారించారు, తర్వాత కోర్టు అనుమతితో మరో 2 రోజుల పాటు విచారించిన పరిస్థితి. మళ్ళీ కొత్తగా 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చినంత మాత్రాన చేయని తప్పుకి పదే ఎన్నిసార్లు విచారణ చేసినా అయ్యే అంశాలు తప్ప మరి కొత్తగా చంద్రబాబు చెప్పడానికి కూడా ఏమి లేదని కూడా దూబే అంశాలు ప్రస్తావించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కొట్టివేసి బెయిల్ మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైపు ఇదంతా కూడా చంద్రబాబు కనుసరణలో జరిగిందని చెప్పి నిన్నటి నుంచి కూడా వాదనలు వినిపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా అనేక సమాచారం రాబట్టాలి, అనేక పాత్రదారులను గుర్తించాల్సి ఉన్న నేపథ్యంలో 5 రోజుల పాటు కస్టడీకి ఇస్తేనే ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా తాజాగా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్ కి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిన తర్వాతే ఉద్దేశపూర్వకంగా 27 కోట్లు మళ్లించారని, వాటికి సంబంధించి కొంత రికార్డు కూడా సిఐడి సేకరించిందని, అన్ని వాటితో పాటు ఈమెయిల్స్ బట్వాడా కూడా జరిగిందని, వీటన్నిటికి సంబంధించి కొంత డాక్యుమెంట్ కూడా కోర్టు ముందు ఉంచినట్టు కూడా వివరించి కొన్ని ఫైల్స్ కూడా న్యాయమూర్తికి అందజేయడం కూడా జరిగింది. వీటన్ని కూడా పరిశీలించి తప్పనిసరిగా ఆ చంద్రబాబును హైదరాబాద్ కస్టడీకి ఇవ్వాలని, తద్వారా ఇంకా ఈ లోతైన విచారణ చేయడంతో పాటు 27 కోట్లు ఏ విధంగా టీడీపీ ఖాతాలోకి వచ్చాయి, ఎవరెవరి అకౌంట్ల ద్వారా వచ్చాయి, ఎంతమంది ఎందుకు వేశారనే అంశాలపై కూడా ఆరా తీయాల్సి ఉందని, అందువల్ల చంద్రబాబును సీఐడి కస్టడీకి ఇవ్వాలని బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ వాదన చేశారు. దీంతో ఈ వాదన జరుగుతూ ఉండగానే భోజనం సమయం కావడంతో 2 గంటల సమయంలో భోజన విరామం ప్రకటించి అరగంట బ్రేక్ ఇచ్చారు. మరి కొద్దిసేపటి క్రితం అంటే 2:50 గంటలకి మళ్ళీ తిరిగి లంచ్ తర్వాత వాదన ప్రారంభమై ప్రస్తుతం దీనికి సంబంధించి దూబే ప్రమోద్ కుమార్ దూబే మళ్ళీ బెయిల్ ఇవ్వాలని చెప్పి వాదనలు వినిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అది సంబంధించి మొత్తం ఉద్దేశపూర్వకంగా పొన్నవల సుధాకర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కోర్టు సమయాన్ని వృధా చేసే విధంగా వాదనలు పొల్లాంగ్ చేస్తున్నారని అవన్నీ కూడా పరిశీలనలో తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ రోజుతో చంద్రబాబు రిమాండ్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన్ని వర్చువల్ విధానంలో కోర్టు న్యాయమూర్తి ఆధారపరిచే అవకాశం ఉంది. ఆ సమయంలో న్యాయమూర్తి మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారని కూడా చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి 5 గంటల వరకు కోర్టు సమయం ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, న్యాయమూర్తి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పి అందరూ ఆసక్తిగా చర్చించుకున్న పరిస్థితి కోర్టు వద్ద కనిపిస్తుంది. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.